సో ఇప్పటి వరకు మనం భూగోళం మీద అడవులు, పొదలు, గడ్డి భూములు ఎక్కడ ఉన్నాయో, ఎందుకు అలా విస్తరించున్నాయో ప్రాథమిక అంచనా తీసుకున్నాం. ప్రధానమైన మన టాపిక్ ఏంటి? సహజోద్భిజ్జ సంపద, దాని వర్గీకరణ ఎక్కడండి? భారతదేశంలో. ఇవి డీటెయిల్డ్గా చూసుకోవాలి. భారతదేశ సహజోద్భిజ్జ సంపదని ఆయన రేఖ తడి సతతారణ్యాలు, ఆయన రేఖ పొడి సతతారణ్యాలు, ఆయన రేఖ ఆకురాల జడవులు, ఆయన రేఖ ముళ్ళ పొదలు, ఎడారి మొక్కలు మరియు మడ అడవులు, తర్వాత హిమాలయ అడవులు, దీంట్లోనే ఉపాయన రేఖ తడి కొండ ప్రాంత అడవులు, సమశీతోష్ణ మండల అడవులు, ఆల్పైన్ పర్వతీయ అడవుల కింద విభజిస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన రేఖ తడి మరియు పొడి సతతారణ్యాలు దాదాపుగా భూమధ్యరేఖ సతతారణ్యాలు మరియు ఋతుపవన సతతారణ్యాలతోటి సమానంగా ఉంటాయి. ఇందాక మనం భూగోళం మీద చెప్పుకున్న దాంట్లో భూమధ్యరేఖ సతతారణ్యాలు మరియు ఋతుపవన మండలంలోని సతతారణ్యాలతోటి సమానంగా ఉంటాయి వాటి లక్షణాలతోటి. ఆ తర్వాత ఆయన రేఖ ఆకురాల చడవులు, ఆయన రేఖ ముళ్ళ పదులు ఎక్కడైతే వర్షపాతం తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి, ఆయన రేఖ ఆకురాల చడవులు. అట్లాగే ఆయన రేఖ ముళ్ళ పదులు గడ్డి భూముల్లోనూ లేదా ఎత్తైన పీఠభూమి ప్రాంతంలోనూ మరియు ఎడారి ప్రాంతానికి దగ్గరగా వెళ్ళే కొద్దీ ఇవి ఉంటాయి. పూర్తిగా ఎడారి ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఎడారి మొక్కలు మాత్రమే కనిపిస్తాయి. అట్లాగే తర్వాత ఉండే మడ అడవులు వీటినే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అని కూడా అంటారు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ నుంచి హిమాలయ అడవులు. ఈ హిమాలయ అడవులు రకరకాల ఎత్తుల్లో రకరకాలుగా ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా ఆయన రేఖ తడి కొండ ప్రాంత అడవులు. ఈ వర్గీకరణ వల్ల తడి కొండ ప్రాంత అడవులు అనటం వల్ల కేవలం హిమాలయ ప్రాంతాల్లోనే కాకుండా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉండే కొండలు, పర్వతాల మీద కూడా ఇవి కనిపిస్తాయి. కేవలం హిమాలయ ప్రాంతాల్లోనే కాకుండా ఉదాహరణకి పశ్చిమ కనుమల ప్రాంతం, వింధ్యా పర్వతాల యొక్క తూర్పు భాగాలు, ఆ ప్రాంతాల్లో కూడా ఉపాయన రేఖ తడి కొండ ప్రాంత అడవులు కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత సమశీతోష్ణ మండలం భారతదేశంలో సమశీతోష్ణ మండలం ఉన్నప్పటికీ కూడా క్లైమేట్లో చెప్పుకున్నామండి, ఇక్కడ హిమాలయాలు ఉండటం వల్ల భారతదేశ శీతోష్ణ స్థితి పూర్తిగా ఆయన రేఖ శీతోష్ణ స్థితి అని మనం క్లైమేట్ చేంజ్ అప్పుడు చెప్పుకున్నాం. అయితే ఈ సమశీతోష్ణ అడవులు ఎక్కడ ఉంటాయంటే హిమాలయాల యొక్క వాలుల పైన కరెక్ట్గా పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉండటం వల్ల సమశీతోష్ణ మండల ప్రాంత ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో అటువంటి ఉష్ణోగ్రతలు ఉండే హిమాలయ పర్వత పానవుల పైన సమశీతోష్ణ మండల అడవులు కనిపిస్తాయి. సమశీతోష్ణ మండల అడవులు ఎక్కడ కనిపిస్తాయండి? ఎక్కువగా హిమాలయ పర్వత వాలుల పైన. అవి కూడా ఎక్కడ కనిపిస్తాయండి? మధ్యధరా శీతోష్ణ స్థితులకి సమానంగా ఉండేటువంటి ఉష్ణోగ్రతలు ఎక్కడైతే ఉంటాయో ఆ వాలుల్లో, ఆ ఎత్తుల్లో ఇవి కనిపిస్తాయి. ఆ తర్వాత ఆల్పైన్ పర్వతీయ అడవులు వీటిపైన సమశీతోష్ణ మండల అడవులకు పైన వాలుల్లో ఇక్కడ కనిపిస్తాయి. ఈ పైన అంతా స్నోలైన్ అంటాం. స్నోలైన్ గురించి చెప్పుకున్నాం, మంచురేఖ అని. ఈ మంచురేఖకి దిగువన ఆల్పైన్ అడవులు ఉంటాయి, వాటికి దిగువ సమశీతోష్ణ అడవులు ఉంటాయి, వాటికి దిగువ ఉపాయన రేఖ అడవులు ఉంటాయి, వాటికి దిగువ ఆయన రేఖ అడవులు ఉంటాయి. ఇలా వాళ్ళ మీద ఎత్తు మారే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గటం వల్ల, వర్షపాతంలో మార్పులు ఉండటం వల్ల భూగోళం మీద అక్షాంశాలు మారితే ఎటువంటి ఉద్భిజ్జ సంపద ఉంటుందో, అలాగే
అదే వరుస క్రమంలో ఎత్తుమారే కొద్దీ పైకి అటువంటి విస్తరణే మనం దాదాపుగా చూస్తాం. ఇది హిమాలయ అడవుల యొక్క ఒక ప్రత్యేక లక్షణం. ఇప్పుడు చూసినట్లయితే భారతదేశాన్ని ముందుగా ఒక చిన్న అవలోకనం చేసుకోవాలి. భారతదేశం యొక్క ప్రధాన భూభాగం సుమారుగా 8 డిగ్రీల అక్షాంశాన్ని దాటి ఉంటుంది. ఆ తర్వాత ఈ పైన కాశ్మీర్ దగ్గర 37 డిగ్రీల దగ్గర ఉంటుంది, 37.9 సంథింగ్, అంటే 38 అనుకోండి, 37.9 ఉదాహరణకి, అంటే 30 అక్షాంశాల విస్తరణలో భారతదేశ భూభాగం విస్తరించి ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 67 డిగ్రీల తూర్పు రేఖాంశంతో, 67 డిగ్రీల తూర్పు రేఖాంశంతో, మరియు ఈ చివర 97 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్యలో భారత భూభాగం విస్తరించి ఉంది. భారత భూభాగము 8 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి మరియు 38 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి మధ్య ప్రధాన భూభాగం విస్తరించి ఉంది. అలాగే 67 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 97 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్యలో విస్తరించి ఉంది. సో ఇది ఈ అక్షాంశ రేఖాంశాల మధ్య విస్తరించి ఉండటమే కాకుండా ఉత్తరాన మనకి 3 వరుసల్లో హిమాలయాలు ఉన్నాయి. నేను ఒకటే లైన్ గీస్తున్నానండి. అలాగే అవి పూర్వాంచల్స్గా ఉన్నాయి. వీటి యావరేజ్ ఎలివేషన్ ఎంత అని చెప్పుకున్నామండి, 6100 మీటర్లు అని చెప్పుకున్నాం. యావరేజ్ అత్యంత అధికమైన ఎత్తులు ఎక్కడ ఉంటాయండి, హిమాద్రి హిమాలయాల్లో చెప్పుకున్నాం. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8850 మీటర్లు, అంటే సుమారుగా సముద్ర మట్టం నుంచి 8 కిలోమీటర్ల ఎత్తు. భారతదేశానికి పశ్చిమ భాగాన థార్ ఎడారి ఉంది. ఇక్కడ థార్ ఎడారి, ఇది ఉష్ణ ఎడారి. దీనికి తూర్పుగా మనం ఏం చెప్పుకున్నామండి, ఆరావళి పర్వతాలు. అలాగే ఇక్కడ మధ్యలో సెంట్రల్ హైలాండ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ సెంట్రల్ హైలాండ్స్లో మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వింధ్యా పర్వతాలు ఉంటాయి, మరియు సాత్పురా పర్వతాలు ఉంటాయి, మరియు ఇక్కడ అజంతా పర్వతాలు ఉంటాయి. ఇక్కడ ఒక ప్లాటు, మాల్వా ప్లాటు, బుందేల్ఖండ్, బాగేల్ఖండ్ మరియు చోటా నాగ్పూర్ ప్లాటు, వీటన్నిటినీ కలిపి సెంట్రల్ హైలాండ్స్ అంటారు. మధ్య ఉన్నత భూములు అంటారు. ఆ తర్వాత పశ్చిమ తీరానికి దగ్గరగా పశ్చిమ కనుమలు, తూర్పు తీరానికి దగ్గరగా కొంచెం దూరంగా తూర్పు కనుమలు ఉంటాయి. ఈ రెండింటినీ కలుపుతూ నీలగిరిలు ఉంటాయి. ఈ మధ్య భాగంలో ఉండేది దక్కను పీఠభూమి. ఇలా 8 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి 38 డిగ్రీల ఉత్తరాక్షాంశంలో విస్తరించి ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి నిమ్నోన్నతులు భారతదేశం యొక్క ఉష్ణోగ్రత ఏంటంటే, అది భారతదేశం యొక్క ఉష్ణోగ్రత వర్షపాతాన్ని భారతదేశం యొక్క ఉష్ణోగ్రత వర్షపాత విస్తరణని అత్యధికంగా ప్రభావితం చేసే ప్రత్యేకమైనటువంటి నిమ్నోన్నతులు భారతదేశమంతా విస్తరించి ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి నిమ్నోన్నతులు వివిధ ఎత్తుల్లో వివిధ రకాలైనటువంటి సహజ ఉద్భిజ్జ సంపదని కలిగి ఉన్నాయి. ఇవి మీరు ఆన్సర్లో మొట్టమొదటిగా రాయాల్సిన పదాలు. భారతదేశం యొక్క వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి నిమ్నోన్నతులు వివిధ రకాలైన సహజ ఉద్భిజ్జ సంపదని ప్రభావితం చేయడానికి కారణము ఉష్ణోగ్రత వర్షపాత విస్తరణ ప్రభావితం చూపించటమే. అలా ముందుగా మనం
సహజ ఉద్భిజ్య సంపదలో ఆయన రేఖ సతత హరితారణ్యాల గురించి, ఆకురాల అడవుల గురించి చదువుకోవాలి. ఆయన రేఖ, అడవులు ఇవన్నీ కలిపి వాటిని ఒకదాని కిందనే ఆయన రేఖ అడవులు చూడండి. ఆయన రేఖ అడవులు, అడవుల్లోకి వెళ్ళిపోయినట్టే మనం. అట్లాగే హిమాలయ అడవులు ఇవన్నీ కూడా అడవుల్లోని వివిధ రకాలే. సహజోద్భిజ్య సంపదను ఎన్ని రకాలుగా విభజించామండి? అడవులు, పొదలు, గడ్డి భూముల కింద. ఇవన్నీ భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి లక్షణాలు ఏంటి అనేది చదువుకుంటే మనకి నాలుగు టాపిక్లు అయిపోతాయి. ముందుగా ఆయన రేఖ అడవులు. ఆయన రేఖ అడవుల్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చండి? ఆయన రేఖ తడి అడవులు, ఆయన రేఖ పొడి అడవులు, ఆయన రేఖ ఆకురాల్చు అడవులు. తడి పొడి అనేటువంటివి ఆల్వేస్ సతత హరితారణ్యాలు, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు. ఆకురాల్చు అడవులు మళ్ళీ రెండు రకాలుగా విభజిస్తాం. ఆకురాల్చు అడవులు తడి ఆకురాల్చు అడవులు, మాయిస్ డెసిడ్యూస్ లేదా తేమ అనేవాడండి. తడి అంటే ఎక్కువ వాటర్ ఉన్నట్టు, తేమ అంటే కొంచెం తక్కువ వాటర్ ఉన్నట్టు, పొడి అంటే అసలు వాటరు చాలా తక్కువ ఉన్నట్టు. ఆయన రేఖ పొడి ఆకురాల చడవులు, ఆయన రేఖ తేమ ఆకురాల చడవులు. ఇలా సతతహరితారణ్యాలు మరియు ఆకురాల చడవులు, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అండ్ డెసిడ్యూస్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటాయంటే చూడండి, హిమాలయాల్లో ఇంతకుముందు చెప్పుకున్నాం, పశ్చిమం నుంచి తూర్పుకు వచ్చే కొద్దీ వర్షపాతం పెరుగుతుంది. వెస్ట్ టు ఈస్ట్ రెయిన్ఫాల్ పెరుగుతుంది. రెయిన్ఫాల్ ఇది గుర్తుపెట్టుకోండి. భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు ఉండటం వల్ల భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని ఆయన రేఖ శీతోష్ణ స్థితి అంటే అక్కడ ఉష్ణోగ్రతలు ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. దాంతోపాటు వర్షపాతం పెరిగే కొద్దీ హిమాలయాల్లో తూర్పు భాగంలో సతత హరితారణ్యాలు ఉంటాయి. ఈ ప్రాంతంలో సతత హరితారణ్యాలు ఉంటాయి. వీటికి మనం ఒక నంబరింగ్ ఇచ్చుకున్నాం మీకు ఈజీగా అర్థం అవటానికి. ఆయన రేఖ తడి సతత హరితారణ్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి ఎక్కువగా. ఈ ప్రాంతంలో ఉంటాయి. అలాగే ఇంకెక్కడ ఉంటాయంటే ఈ ప్రాంతంలో ఉంటాయి. ఈ ప్రాంతాలు ఏంటండి చూసుకున్నట్లయితే, తూర్పు హిమాలయ ప్రాంతాలు మరియు పూర్వాంచల్ కొండలు, తూర్పు హిమాలయాలు మరియు పూర్వాంచల్ పర్వతాలు, అలాగే సహ్యాద్రిలు, పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాల మీద ఆయన రేఖ సతత హరితారణ్యాలు. అందులోనూ ఆయన రేఖ తడి సతత హరితారణ్యాలు ఉంటాయి. అలాగే ఆ తర్వాత ఆయన రేఖ పొడి సతత హరితారణ్యాలు ఎక్కడ ఉంటాయంటే ఆ ప్రాంతాల్లోనే వాలులు మారిన చోట. సహజంగా తక్కువ వాలు ఉన్న ప్రాంతంలో ఈ ప్రాంతంలో సతత హరితారణ్యాలు ఉంటాయి. దీనికి కొద్దిగా కింద, వెరీ కొద్దిగా పైన ఎక్కడైతే వర్షపాతం తగ్గుతుందో అక్కడ ఆకురాల్చు అడవులు ఉంటాయి. సతత హరితారణ్యాలు వాలుల్లో ఒక ఖచ్చితమైన వాలుని ఆక్రమించుకొని ఉంటాయి. అక్కడ వర్షపాతం దాదాపుగా ఎంత ఉంటుందంటే 200 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో 250 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అలా 200 to 250 మధ్యలో ఆయన రేఖ పొడి సతత హరితారణ్యాలు విస్తరించుకుంటాయి. ఆయన రేఖ తడి సతత హరితారణ్యాలు ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే 250 సెంటీమీటర్ల కంటే
250 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా రెయిన్ఫాల్ ఉండే ప్రాంతాల్లో ఉంటాయి. అవి ఎక్కడుంటాయంటే దక్షిణ సహ్యాద్రిలు మరియు తూర్పు మరియు ఈశాన్య, తూర్పు మరియు ఈశాన్య హిమాలయ ప్రాంతాల్లో ఉంటాయి. వాటికి దగ్గరగా 200 నుంచి 250 సెంటీమీటర్లు ఉండే వర్షపాత ప్రాంతాల్లో ఆయననేక పొడి సతతారణ్యాలు విస్తరించి ఉంటాయి. ఆ తర్వాత ఆయనరేఖ ఆకురాల చడవులు. ఎక్కడ ఉంటాయంటే దాదాపుగా మిగతా సహ్యాద్రి పర్వతాల మీద. సహ్యాద్రి పర్వతాలు ఇట్లా ఉన్నాయనుకోండి, పైకి వెళ్ళే కొద్దీ వీటి యొక్క యావరేజ్ ఎలివేషన్ 900 మీటర్స్ కాబట్టి 900 మీటర్స్ పశ్చిమ కనుమలకి సగటు ఎత్తు 900 మీటర్లు. ఈ పైన ఇది మొత్తం ఆయన రేఖ సతతారణ్యాలు అయితే, వీటికి కిందగా కొద్దిగా వర్షపాతం తక్కువగా ఉంటుంది. అక్కడ ఆయన రేఖ ఆకురాల్చు అడవులు ఉంటాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ ఈ రకమైన ప్రత్యేకమైన అడవుల విస్తరణ ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటంటే పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గటం. అయినా ఇక్కడ సతతారణ్యాలు ఉండటానికి కారణం ఏంటంటే హిమాలయాలతో పోల్చినప్పుడు, ఇంతకుముందు చెప్పుకున్నది హిమాలయాలు, దాంతో పోల్చుకున్నప్పుడు వీటి యొక్క ఎత్తు చాలా తక్కువగా ఉండటం, సగటు ఎత్తు కేవలం 900 మీటర్లు మాత్రమే ఉండటం. అంతేకాకుండా ఈ ఎత్తులో అత్యధిక వర్షపాతం 250 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ వర్షపాతం ఉండటం, 250 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ వర్షపాతం ఉండటం. ఇక్కడ కొంచెం కిందకి దిగేటప్పటికి కేవలం 200 సెంటీమీటర్స్ మాత్రమే ఉండటం. ఈ వర్షపాత విస్తరణలో తేడా వల్ల పశ్చిమ కనుమల్లో కొద్దిగా కింద మధ్యస్థ వాలు ప్రాంతాలు అంటాం, ఆయన రేఖ ఆకురాల చడవులు ఉంటాయి. అదే పైన అత్యధిక వాలు ప్రాంతాల్లో ఆయన రేఖ సతతారణ్యాలు పశ్చిమ కనుమల యొక్క ప్రత్యేకం. అదే ఇందాక హిమాలయాల్లో చెప్పుకున్నామండి, ఆయన రేఖ సతతారణ్యాలకు కొద్దిగా పైన, వాటికి కొద్దిగా కింద. ఉష్ణోగ్రత మరియు వర్షపాత వ్యత్యాసాల వల్ల అలాంటి ప్రత్యేకమైనటువంటి అడవులు హిమాలయ పర్వత ప్రాంతాల్లో కనిపిస్తాయి. అంతేకాకుండా ఆయన రేఖ ఆకురాల చడవులు ఎక్కడుంటాయంటే ఇది బి అనుకుంటే ఈ ఏ దగ్గరే బి కూడా పెడతాం పెట్టుకుంటూ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే మధ్య ఉన్నత భూముల యొక్క తూర్పు ప్రాంతాల్లో సగం నుంచి ఇటు మొత్తం బి. అలాగే తూర్పు కనుమల మొత్తం ఆయన రేఖ ఆకురాల్చు అడవులు. ఇవి బీతోటి సూచిస్తాం. తూర్పు కనుమలంతా దాదాపుగా ఆయన రేఖ ఆకురాల చడవుల్ని కలిగి ఉంటాయి. ఇంతవరకు ఆయన రేఖ ఆకురాల చడవుల్లో తేమతో ఉండే అడవులు ఎక్కడ ఎక్కువ ఉంటాయి, పొడిగా ఉండే అడవులు ఎక్కడ ఉంటాయి. తూర్పు కనుమల్ని చూసినట్లయితే తూర్పు కనుమల యొక్క తూర్పు వాలులు బంగాళాఖాతశాఖ మరియు తూర్పు తీరంలో ప్రతి సంవత్సరం కూడా వర్షపాతం రావడానికి బంగాళాఖాతశాఖతో పాటు ప్రధానంగా సైక్లోన్లు, తుఫానులు
తుఫానులు. బంగాళాఖాత శాఖ మరియు ఆయన రేఖ తుఫాన్లు ఇచ్చే వర్షపాతం వల్ల తూర్పు వాలులలో అధికంగా ఆయన రేఖ తీమగల ఆకురాలు చడవలుంటాయి. ఇవి ఈ వాలులు అంత పెద్ద చెప్పుకోదగ్గవి కాదు. క్రమేణా మైదాన ప్రాంతంతో కలిసిపోవటం వల్ల తూర్పు తీరంలో అలాగే దక్కన పీఠభూమి యొక్క తూర్పు భాగాల్లో ఎక్కువగా ఆయన రేఖ తేమగల ఆకురాల చడవలు ఉంటాయి. అక్కడ నుంచి క్రమేణా పశ్చిమం వైపు